अंदर की नमस्कार मुंदुगा आड़बिड्डलंदरिकी बतुकम्मा दसरा शुभाकांक्षलु तेलियजेस्तु आज पार्टी में शामिल होने वाले हमारे भाई अलाउद्दीन पटेल और उनके साथ जितने भी लीडर हमारे बहन और भाई आज पार्टी में शामिल हो रहे हैं, आप सबका मैं इस्तकबाल करता हूँ, आप सबका मैं वेलकम करता हूँ। गौरवनीयुलु पेद्दलु मन राष्ट्र होमशाख माजी मंत्रिवर्युलु मोहम्मद महमूद अली गारु, गौरवनीयुलु कुकटपल्ली एमएलए कृष्णाराव गारु, गौरवनीयुलु माजी एमएलए पेद्दलु माजी मंत्रिवर्युलु अन्न डॉक्टर राजय्य गारु, गौरवनीयुलु मरोक माजी शासन सभ्युलु पेद्दलु अच्चंपेट माजी शासन सभ्युलु कुवल बालराज गारु, వికారాబాద్ మాజీ శాసనసభ్యులు సోదరులు ఆనంద్ గారు, డాక్టర్ శ్రవణ్ గారు, గౌరవ ఖైరతాబాద్ మాజీ శాసనసభ్యులు సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, తమ్ముడు కార్తిక్ గారు, సోదరులు నగేష్ గారు, ఇంకా వేదికపైన ఉన్న మా తమ్ముడు గెల్లు శ్రీనివాస్ గారు, గౌరవనీయులైన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి విచ్చేసిన ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, పేరు పేరున ఇవాళ అలావుద్దీన్ గారు వెంబడి విచ్చేసిన మీ అందరికీ, ఆప్ సభీకో మే ఫిర్ ఎక్ బార్ వెల్కమ్ కర్తాం. ఈ పండుగ సమయంలో నిజానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ పాటికి ఆడబిడ్డలందరికీ బతుకమ్మకు చీరలు వచ్చేది, ఈ పాటికి రైతులందరి ఖాతాల్లో బ్రహ్మాండంగా టింగు టింగు అనుకుంటే పైసలు పడుతుండే. కానీ ఇప్పుడు బతుకమ్మ బతుకమ్మ లెక్క లేదు, దసరా దసరా లెక్క లేదు. ఇప్పుడే మా కృష్ణారావు గారు చెప్తున్నారు, ఆఖరికి ఆడబిడ్డలు బతుకమ్మ ఆడుకుంటామంటే కూడా డీజేలు కూడా బంద్ పెట్టిరట. ఆఖరికి ఒక గంట రెండు గంటలు మంచిగా హ్యాపీగా ఆడుకుంటామంటే డీజేలు కూడా బంద్ పెట్టి పండుగను పండుగ లెక్క లేకుండా ఇవాళ రాష్ట్రంలో ఒక భయానకమైన వాతావరణం. నిన్న వరంగల్లో ఒక వార్త చూసిన నేను, వరంగల్లో అక్కడ ఎంఆర్ఓ గారు బతుకమ్మ ఘాట్ సందర్శించినందుకు, బతుకమ్మ ఎక్కడైతే ఆడతారో ఆ ప్రాంతంలో ఏర్పాట్లు ఉన్నాయా లేవా అని చూసినందుకు పోయిండట. ఎంఆర్ఓ వచ్చే వరకు ప్రజలు ఏమనుకున్నారు, ఎరికేనా ఇడు ఇల్లుగులో తందుకు వచ్చిండు, హైడ్రానో బీడ్రానో తెచ్చిండు అని చెప్పి ఆయనతో ఎంఆర్ఓ అనుకుని పొట్టు పొట్టు కొట్టినాడు. ఇలా ఇట్లా అయిపోయిందంటే రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక ఇట్లా అయిపోయింది కథ. మై క్యా బోల్ రా థా అభి ఆప్కో, మూసీకే నాంపే ముసీబత్ లాదియే గరీబోంకే గర్పే, హమ్లవా అత్తాపూర్ మే హైదర్ షా కోట్ మే హైదర్ గుడా మే హర్ జగా జో మూసీకే ఇతరాఫ్ జితనా భీ చాలీస్ పచాస్ సాల్ సే వహా బసే హే జితనే హమారే భాయి హే బహన్ హే వో లోగ్ పూరే యహాన్ చల్కే ఆయే థే, ఇస్సే పెహలే చంద్ దిన్ పెహలే యహాన్ పే ఆయే థే, గరీబ్ హే లాచార్ హే, వో ఆకే హమ్సే కహ రహే భాయి హమ్ తో దేఖ్ రహే థే సున్ రహే థే కి ఉత్తర్ ప్రదేశ్ మే కోయి వహాన్ కే చీఫ్ మినిస్టర్ బుల్డోజర్ చలా రహే కహతే హమ్ లోగ్ దేఖ్ రహే థే ఇత్నే సాల్, బట్ పెహలీ బార్ ఆజ్ తెలంగాణా మే హమారే ఘర్ భీ బుల్డోజర్ ఆ రహా, కేసీఆర్ సాహబ్ కహాన్ హే ఆప్ ఆకే హమ్కో బచా లో బోల్ కే ఆజ్ తెలంగాణా కే గరీబ్ ఆజ్ పుకార్ రహే, తెలంగాణా కే హర్ కోయి ఇన్సాన్ జో ఆజ్ కాంగ్రెస్ పార్టీకి జో క్యాంపెయిన్ థీ ఏక్ హథేలీ మే జన్నత్ దిఖాకే రంగీన్ ఖ్వాబ్ దిఖాకే హర్ కిసీ కో యే దేతా హూం వో దేతా హూం యే భీ దే దేతా హూం బోల్కే ఆప్కో ఏక్ సాల్ పెహలే ఏక్ హసీన్ ఖ్వాబ్ దిఖాకే జో ఓట్ హడప్ లియే ఆజ్ హర్ కోయి నారాజ్ హే కాంగ్రెస్ పార్టీ కే సాథ్. ఆప్ ఏక్ మినిట్ కే లియే సోచియే, కిసాన్ భాయియో కే సాథ్ వాదా కియా గయా థా రేవంత్ రెడ్డి కి తరఫ్ సే ఔర్ రాహుల్ గాంధీ కి తరఫ్ సే, రాహుల్ గాంధీ చల్కే ఆయే ఆకే వరంగల్ ఆయే, వరంగల్ మే క్యా వాదా కరే, 9 దిసంబర్ జిస్ దిన్ సోనియాజీ కి జన్మదిన్ హే ఉసీ దిన్ దస్కత్ కరేంగే ఔర్ కిసానో కా 2 లాఖ్ తక్ కా కర్జా మాఫ్ కర్ దేంగే. దిసంబర్ తో చలా గయా 9 దిసంబర్, అబ్ ఫిర్ ఏక్ బార్ ఆ రహా దిసంబర్ 9 తారీఖ్ ఔర్ 2 మహీనే మే ఫిర్ ఆయా థా, ఆజ్ తక్ కిసానో కా కర్జ్ మాఫీ నహీ కియా. వాదా యే భీ కియా గయా థా బచ్చో కే సాథ్, నౌజవాన్ బచ్చో కే సాథ్, హమారే జో పఢే లిఖే బచ్చే ఉన్కో కహా గయా ఆప్ కేసీఆర్ కో నౌకరీ సే హటా దో ఆప్కో నౌకరీ మిల్తీ బోలే. పెహలే హీ సాల్ ఏక్ హీ సాల్ మే స్వయం రాహుల్ గాంధీ బోలే, కోయి ఔర్ నహీ, అశోక్ నగర్ ఆయే అశోక్ నగర్ మే చాయ్ పీతే బన్ ఖాతే హువే బోలే రాహుల్ గాంధీ, ఏక్ సాల్ మే పెహలీ సాల్ మే 2 లాఖ్ నౌజవానో కో మే దిలాతా హూం మేరీ గ్యారంటీ హే బోలే. అబ్ ఫిర్ ఏక్ సాల్ హోనే కో ఆ రహా 2 లాఖ్ నహీ
बस दो आदमियों को नौकरी मिले, एक नौकरी मिला रेवंत रेड्डी को, दूसरा नौकरी मिला राहुल गांधी को। बच्चों को तो किसी को नौकरी तो नहीं मिला आज तक। 2 लाख बोले, 2 नौकरी भी नहीं दिए। साथ ही साथ मैं पूछना चाहता हूं, किसान के साथ धोखा, हमारे नौजवान बच्चों के साथ धोखा, हमारे बहनों के साथ भी धोखा किया। हमारे बहनों को बोला गया, खवातीनों को, क्या बोले रेवंत रेड्डी, इंदिरम्म पेर जब पितुना मी अंदर की महालक्ष्मी पथकम दीस्कोस्ता, नेलकु 2500 मैं आपके अकाउंट में डाल देता हूं। 1,67,00,000 मंदी आड़पिल, एक नहीं दो नहीं, 18 साल के ऊपर जितने हमारे बहन है 1,60,00,000 से ज्यादा है। आप सबके साथ वादा किया गया कि हर महीना आपको 2,500 महालक्ष्मी करके अकाउंट खोला जाएगा और हर किसी को 2,500 देंगे। मिला किसी को 2,500 यहां पे? मिला क्या? थोड़ा कस के बोलिए फिर, अगर नहीं मिला तो कस के बोलो, मिला कि नहीं मिला? ఒక్కలకూడ రాలే। 1,67,00,000 మంది ఆడపిల్లలకు మాట ఇచ్చిండు, ఒక్కలకు కూడా పైసలు వేయలే। ముసలోళ్ళకు మాట ఇచ్చిండు, ఏమన్నాడు? కేసీఆర్ 2,000 ఇస్తుండు, నేను 4,000 ఇస్తా అన్నాడు। కేసీఆర్ ముసలోనికి ఇస్తుండు లేకపోతే ముసలవ్వకి ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు। ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తా అన్నాడు। మీ కొడుకో బిడ్డనో ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే అయినా సరే నేను ఇస్తా అన్నాడు। మరి ఒక్కలకన్నా నచ్చిందా 4,000? ఉన్న 2,000 కొట్టుడే తప్ప 4,000 ఇచ్చే ముఖం అయితే కాదు। ఉన్న రైతు బంధే ఇస్తలేడు। రుణమాఫీ ఎక్కడిది, రైతు బంధు పెంచుడు ఎక్కడిది, అది కూడా దిక్కులేదు। ఇంకెన్ని కథలు చెప్పిండు, చాలా చాలా పెద్ద పెద్ద మాటలు, ఒకటి రెండు కాదు, ఒకటి కాదు రెండు కాదు, 420 వాగ్దానాలు చేసిండు రేవంత్ రెడ్డి। ఇలా గట్టిగా అడుగుతుంటే ఏమయ్య, రేవంత్ రెడ్డి గారు 100 రోజులు అంటివి, 6 గ్యారంటీలు అంటివి, మిగతా ఇంకో 414 హామీలు ఇస్తివి, మొత్తం 420 మాటలు, 420 హామీలు ఏమైనాయి అంటే దాని మీద మాత్రం సమాధానం చెప్తలేడు। మీకు తులం బంగారం ఇస్తా అన్నాడు కేసీఆర్, 100,000 రూపాయలు ఇస్తుండు షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి కింద, దాని మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు। ఇచ్చిండు ఆ తులం బంగారం, తులం ఇనుము కూడా ఇయ్యాడు వాడు, మళ్ళీ చెప్తున్నా మీకు ఇప్పుడే, తులం ఇనుము కూడా ఇయ్యాడు లంగా, నేను అందుకే చెప్తున్నా మీకు, ఒక్కటంటే ఒక్క హామీకేమో పైసలు లేవాడ, తులం బంగారమే మే రేవంత్ రెడ్డి, బంగారం దుకాణం లేవా అంటే దానికి సమాధానం చెప్పడు। ముసలోళ్ళకి 4,000 పెన్షన్లు ఇస్తా అన్నావు, ఏమైంది రేవంత్ రెడ్డి అంటే సమాధానం చెప్పడు। రుణమాఫీ ఏమైందంటే సమాధానం చెప్పడు। ఆడపిల్లలకు 2,500 అన్నావు, ఎప్పటి నుంచి చాలు చేస్తావు అంటే సమాధానం చెప్పడు। ఆటో డ్రైవర్లకు నెలకు 1,000 రూపాయలు ఇస్తా అన్నాడు, మరి అదేమయ్యంటే దానికి సమాధానం చెప్పడు। వీటికి వేటికి పైసలు లేవట, ఇవన్నీ చేసినందుకేమో పైసలు లేవు, 100 రోజులలో చేస్తానని చెప్పిన ఒక్కదానికి కూడా పైసలు లేవట, కానీ ఒకటే ఒక్కదానికి మాత్రం పైసలు ఉన్నాయట, దేనికి ఎరికేనా? మూసీకి మాత్రం 150,000 కోట్లు ఖర్చు పెడతాడట, ఎందుకు ఎరికేనా? మూసీకి ఒకటే ఒక కారణం, ఇప్పుడు మీకు నెలకు 2,500 ఇస్తే మీరు కమిషన్ ఇస్తారా రేవంత్ రెడ్డికి? ఇయ్యరు। రైతు బంధు ఇస్తే రైతులు కమిషన్ ఇస్తారా? ఇయ్యరు। తులం బంగారం ఇస్తే కమిషన్ ఇస్తారా? ఇయ్యరు। మరి ఏం చేయాలి రేవంత్ రెడ్డి? మూసీ పేరు మీద 150,000 కోట్లలో 1,00,000 కోట్లు దొబ్బాలి, అందులో సగం రాహుల్ గాంధీకి వాళ్ళ బావకు, సగం రేవంత్ రెడ్డికి వంచుకోవాలి, ప్రజల సొమ్ము మంచిగా మింగాలి, ఇది వాళ్ళ స్కెచ్. మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మనము ఏ పేదలైతే కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయినరో, ఏ రైతులైతే మోసపోయినరో, ఏ ఆడపిల్లలైతే మోసపోయినరో, ఇవాళ ఏ వృద్ధులనైతే రేవంత్ రెడ్డి మోసం చేసిండో, మనం నిలదీసేదాకా, మనం మరలబడేదాకా, మనం కొట్లాడేదాకా, ఎప్పటి నుంచి ఇస్తావు పైసలు అని గట్టిగా గల్లాబట్టి అడిగేదాకా కాంగ్రెస్ పార్టీ మోసం కొనసాగుతూనే ఉంటుంది। నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి అంటూ నేను పేపర్లో చూసిన, రైతులట ఏమైనా చెప్పుకునేది ఉంటే పోయి కలెక్టర్కి చెప్పుకో అన్నట, ఓట్లు కలెక్టర్లకు వేసినాము మనం, ఓట్లు ఎవరికి వేసినాం? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇల్లు తిరిగి అడుక్కోలే ఓట్లు, అయ్యా అమ్మ నాకోటి నాకోటి అని అడుక్కోలే, మరి అలా ఎవరికైతే ఓట్లు వేసినావో, ఎవడైతే ఈ దొంగ మాటలు చెప్పి అఫిడవిట్లు అని చెప్పి, ఎవడైతే గ్యారంటీలు అని చెప్పి సంతకాలు పెట్టి డ్రామా చేసి ఓట్లు వేయించుకున్నాడో వాడిని అడగొద్దట, కానీ అధికారుల కాడ పోయి అడుక్కో అన్నట। ఏం కర్మ ప్రజలకు నాకు అర్థం కాదు, ఖచ్చితంగా బరాబర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మీ ఇంటికి వచ్చి ఓటు అడిగిన కాంగ్రెస్ నాయకుడు కార్పొరేటర్ కావచ్చు, లేకపోతే కౌన్సిలర్ కావచ్చు, లేకపోతే గల్లీ లీడర్ కావచ్చు, ఎవరైతే మీ ఇంటికి వచ్చి అబద్ధం చెప్పిండో,
ఎవలైతే 100 రోజులు 100 6 గ్యారెంటీలు ఆ నరికిండో వాని పట్టుకోవాలి. అధికారులతో మనకేం పని? అధికారులది ఏముంది? వాళ్ళు గవర్నమెంట్ పైసలు ఇస్తే మీ ఖాతాలు వేస్తారు. వా అసలుడు ఇయ్యకపోతే వీడేం చేస్తాడు మధ్యలో? అందుకే బరాబర్ ఖచ్చితంగా పట్టుకోవాల్సింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ ఎంపీలను, కాంగ్రెస్ కౌన్సిలర్లను, కాంగ్రెస్ కార్పొరేటర్లను, కాంగ్రెస్ గల్లీ లీడర్లను పట్టుకొని ఏమాయ కొడుక మరి ఓట్లప్పుడు బాగా తిరిగితివి, ఇప్పుడు పత లేకుండా పోయినావు, యాడున్నావు నువ్వు, నీ రేవంత్ రెడ్డి, మీ రాహుల్ గాంధీ ఎక్కడున్నారు? గ్యారంటీలు అన్నారు, మరి గారడి మాటలు మాట్లాడినరు, ఏం సంగతి అని అడగాలి. నిన్న మీరు చూసినారు హర్యానాల బుద్ధి చెప్పినారు కాంగ్రెస్ పార్టీకి, కర్ణాటకలకు ఇట్లే మోసం చేసినారు, 5 గ్యారంటీలు అన్నారు, అక్కడ ఎలక్షన్లో బయట పడ్డాక పైసలేవు ఏం చేయాలన్నారు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ 10 గ్యారంటీలు అన్నారు, అక్కడ ఇట్లే మోసం చేసినారు. తెలంగాణలో 6 గ్యారంటీలను ఇక్కడ గారడి చూపెట్టినరు, ఇక్కడ మోసం చేసినరు. నిన్న హర్యానాలో ఎలక్షన్ పోయినరు, 7 గ్యారంటీలను పోయినరు. కానీ హర్యానాలోకి అర్థమైపోయింది వీళ్ళు పచ్చి లంగలు ఉన్నారు, కర్ణాటకలో మోసం చేసినరు, తెలంగాణలో మోసం చేసినరు, అక్కడ హిమాచల్లో మోసం చేసినరు. హర్ జగాయిలోకి దోకాయి కరే ఫిర్ హమారే సాథ్ భీ వహీ దోకా కర్తే బోల్కే హర్యానా మే కల్ కాంగ్రెస్ పార్టీ కో సబక్ సిఖాయే. మే ఉమ్మీద్ కర్తా హూ కాంగ్రెస్ పార్టీ కే లీడర్ జో హై రాహుల్ గాంధీ ఔర్ రేవంత్ రెడ్డి, కమ్ సే కమ్ అబ్ తో సుధర్ జావో, కమ్ సే కమ్ అబ్ తో గరీబో కి మదద్ కర్నా షురూ కరో. జో వాదా ఆప్ కరే 6 గ్యారంటీ, జో డిక్లరేషన్ ఆప్ దియే, కిసాన్ డిక్లరేషన్, యువా డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, ఆప్ కాఫీ సారే వాదా కరే, ఓ నిబానా కమ్ సే కమ్ అభితో షురూ కరో, వర్నా జో సబక్ ఆప్కో సిఖాయా గ్యా ఔర్ జగా యహాన్ పే భీ వహీ సబక్ ఆప్కో మిలేగి. మీ అందరితో నేను కోరేది ఒకటే, ఇవాళ అలావుద్దీన్ పటేల్ గారు మన పార్టీలో చేరుతా ఉన్నారు, మే అలావుద్దీన్ సే భీ ఔర్ జిల్ లీడర్ ఆప్కే సాథ్ ఆయే, హమారే జో బహన్ ఔర్ భాయి ఆప్కే సాథ్ ఆయే, మే ఆప్సే ఏక్ ఏక్ దర్ఖాస్త్ కర్నా చాతా హూ. హాన్ ఆప్కే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే వో జాకే ఉన్మే మిల్ గయే కాంగ్రెస్ పార్టీ మే, పతా నహీ ఉన్కి క్యా మజబూరీ థీ, జాకే కాంగ్రెస్ మే మిల్ గయే, బట్ అప్నే కో కోయి డర్నే కి జరూరత్ నహీ హై. ఆజ్ షేర్ హైదరాబాద్ మే హర్ కోయి ఇన్సాన్ ఆజ్ కేసీఆర్ సాహబ్ కో మిస్ కర్ రహా. అరే సాహబ్, కేసీఆర్ సాహబ్ కే టైమ్ పే కితనా సుకూన్ కి జిందగీ థీ, బతుకమ్మా హోతా తో ఏక్ సాడీ మిల్తా, రంజాన్ కే వక్త్ తోహఫా మిల్తా, క్రిస్మస్ ఆతే హీ క్రిస్మస్ కే దిన్ ఏక్ ఔర్ తోహఫా మిల్తా, ఔర్ గరీబో కి మదద్ కీ జాతీ, వజీఫా హో, కళ్యాణ్ లక్ష్మీ హో, షాదీ ముబారక్ హో, హర్ వో ప్రోగ్రామ్ జో గరీబ్ కే లియే చాహియే థా, కేసీఆర్ సాహబ్ నే ఉస్కా ఇంతజామ్ హమేషా సే టైమ్ పే కియా. మే ఆప్ భాయియో సే బహనో సే ఏక్ రిక్వెస్ట్ కర్నా చాహతా హూ, జబ్ తక్ ఆప్కే సాథ్ కేసీఆర్ హై, జబ్ తక్ ఏ గులాబీ కండువా ఆప్కే సాథ్ హై, ఆప్కో ఫికర్ కర్నే కి కోయి జరూరత్ నహీ, లడేంగే ఔర్ బిల్కుల్ సెక్యులర్ హీ రహేంగే. కిసీ భీ హాల్ మే జో ఏక్ గంగా జమునా తహజీబ్ జిస్కే లియే హైదరాబాద్ ఔర్ జిస్కే లియే తెలంగాణా మషూర్ హై, ఉస్కో బర్ఖరార్ రఖేంగే గంగా జమునా తహజీబ్ కో. భాయియో కి తరహ హమ్ లోగ్ జో సైకడో సాలో సే హమ్ లోగ్ ఏక్ సాథ్ హై, చాహే హిందూ హో, ముసల్మాన్ హో, క్రిస్టియన్ హో, జో భీ హో, మజహబ్ ఆప్కా జో భీ హో, భాయి భాయి కి తరహ హమ్ లోగ్ సాథ్ చలే, సాథ్ రహే, ఆగే భీ యే ఐసే హీ బర్ఖరార్ రహే, ఆగే భీ ఔర్ యే దోస్తీ ఔర్ యే భాయిచారా ఔర్ మజబూత్ హో, యహీ కేసీఆర్ సాహబ్ కా నారా హై. ఇసీలియే భాయియో ఆప్కో యాద్ రఖనా చాహియే, హమ్కో భీ బహుత్ దబానే కి కోషిష్ కరే, డరానే కి కోషిష్ కరే, హమారీ బహన్ కో లే జాకే 5.5 మహీనే తిహార్ జైల్ మే బంద్ భీ కరే, పర్ ఇన్కే సామ్నే జుకే నహీ, డరే నహీ, లడే హమ్ లోగ్, ఆగే భీ లడేంగే, జరూర్ మే వాదా కర్తా హూ ఆప్సే, చాహే వో హిందూ హో, ముసల్మాన్ హో, హమ్నే కభీ భీ మజహబ్ కే నామ్ పే సియాసత్ కభీ కర్నే కి కోషిష్ నహీ కీ. గరీబ్ కో కేసీఆర్ నే హమేషా గరీబ్ కి తరహ దేఖా, ఇన్సాన్ కో ఇన్సానియత్ కే నాతే దేఖా, ఆగే భీ యహీ రవయ్యా హోగా హమారీ, ఔర్ ఆగే భీ గరీబో కే లియే ఔర్ లాచారో కే లియే, జేసే మూసే కే ఇత్రాఫ్ మే హమారే జో భాయీ హై ఆప్కే లియే హో యా బాకీ గరీబ్ హై జిన్ జో ఆజ్ కాంగ్రెస్ పార్టీ కే జాల్ మే ఫస్ కే ఆజ్ బహుత్ బురా ఫీల్ కర్ రహే హై, ఉన్కే లియే భీ హమారీ లడాయి జారీ రహేగీ. ఉమ్మీద్ కర్తా హూ హమారే అలావుద్దీన్ ఔర్ ఆప్ జో ఆజ్ పార్టీ మే షామిల్ లే రహే లీడర్ హై, సారే లీడర్ ఆప్ భీ గరీబో కే లియే ఔర్ లాచారో కే లియే ఆప్ భీ ఆవాజ్ ఉఠాయేంగే, ఔర్ హమారే సోహెల్ భాయి, మహమూద్ అలీ సాహబ్, కృష్ణారావు సాహబ్ ఔర్ బాకీ లీడర్ ఆప్కా హమేషా హమేషా ఆప్కా సాథ్ దేంగే, ఔర్ మే సోహెల్ భాయి సే భీ కహనా చాహతా హూ, 30 తారీఖ్ జో ప్రోగ్రామ్ ఆప్ కర్నా చాహ రహే హై, జరూర్ ఆప్ మహమూద్ భాయి సే ఏక్ బార్ డిస్కస్ కర్ లీజియే ఔర్ పూరా ఇంతజామ్ మే కర్ దూంగా, ఆప్ అచ్చా సా అచ్చా ప్రోగ్రామ్ ఆప్ ఆర్గనైజ్ కర్ లీజియేగా. మే ఫిర్ ఏక్ బార్ హమారే అలావుద్దీన్ కో ఔర్ ఆప్ సభీ కో మే ఫిర్ ఏక్ బార్ ఇస్తిక్బాల్ కర్తా హూ, జై తెలంగాణ.